కర్నూలు జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె గ్రామం సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ వారు ఈరోజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి, ఆర్టీఓ నాగన్న, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎండీ శ్యామ్ మోహన్, పర్యావరణ అధికారి జావీద్ మరియు జమ్మలమడుగు ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు జమ్మలమడుగు మండలంలోనే ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం, ఇక్కడ 3600 ఎకరాల్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పడంపై ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు వారి డిమాండ్లను అధికారులు నాయకులు ముందు ఉంచారు. వాటిలో ముఖ్యంగా ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ఎక్కువగా స్టీల్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీలోనే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జమ్మలమడుగు నియోజకవర్గం డాక్టర్ సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎండీ కోర్టీస్ ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ షణ్మోహన్ గారికి, వేదిక మీద ఉన్న ఆర్టీఓ నాగన్న గారికి, జమ్మలమడుగు ఆర్టీఓ గారు, అదేవిధంగా ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన జావేద్ పాషా గారికి, ముఖ్యంగా మరి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. సో ఇప్పటి వరకు కూడా అందరూ వక్తలందరూ కూడా చెప్పారు, మరి ఇలాంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ కానీ ఒక పెద్ద సంస్థ కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి ముఖ్యంగా ఇలాంటి వెనుకబడిన ప్రాంతం, ఫ్యాక్షన్తో గతంలో కూడిన ప్రాంతంగా పేరు పొందిన ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అనేది ఒక పెద్ద సంస్థ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మరి చేపట్టడం, గత సంవత్సరం డిసెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే మరి ఇక్కడ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి పబ్లిక్ హియరింగ్లో వాళ్ళు, ముఖ్యంగా కన్సల్టెంట్స్ వాళ్ళు ఇచ్చిన నివేదికలు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధమైన ఎయిర్ పొల్యూషన్ కానీ దానికి సంబంధించి, నాయిస్ పొల్యూషన్కి సంబంధించి పర్యావరణ ఏ విధంగా మరి వాళ్ళు కాపాడబోతున్నారు, ఏ విధమైన చర్యలు వాళ్ళు ఈ ప్రాంతం ఎక్కడ కూడా పర్యావరణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా తలెత్తకుంటే ఏ చర్యలు వాళ్ళు తీసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళు చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. అదే కాకుండా మరి ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక సంస్థ రావడం వల్ల మరి గ్రామం, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, ముఖ్యంగా ఇక్కడ చదువుకొని నిరుద్యోగంగా ఉంటున్న లోకల్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 4000 దాకా కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సమావేశంలో వాళ్ళ నివేదికలో వాళ్ళు తెలియపరచడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మనకి ఈ డెవలప్మెంట్ ఈ యూనిట్ వచ్చేదాని వల్ల దానికి అనుసంధాన సంస్థలు చాలా వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందని, దానివల్ల కూడా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ నివేదికలో మీకందరికీ కూడా డీటెయిల్డ్గా వివరించారు. దాని తర్వాత ప్రజలందరూ కూడా మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఓవరాల్గా అయితే ఇలాంటి సంస్థ ఒకటి ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పని అందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. కొన్ని ఇష్యూస్ మాత్రం మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇలా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఏవైతే వాళ్ళు ఖర్చు పెట్టాలో ఆల్రెడీ అది కూడా వాళ్ళు నివేదికలో ఇచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 43 కోట్ల దాకా కూడా 2% ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కాస్ట్లో దాన్ని ఖర్చు పెడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని సంస్థలు, అదేవిధంగా కొందరు వక్తలు మాట్లాడినప్పుడు, ముఖ్యంగా గ్రామస్తులు కొందరు మాట్లాడినప్పుడు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద రోడ్స్, అదేవిధంగా హాస్పిటల్, ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్స్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అవన్నిటికి కూడా వాళ్ళు ఆల్రెడీ సుముఖత చూపించారు, వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే దాన్ని పొందుపరుచున్నారు. అదే కాకుండా ముఖ్యంగా డీకేటీ ల్యాండ్స్కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు, అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దానికి కావాల్సిన ప్రక్రియ మేము కూడా చేపట్టాం. జాయింట్ కలెక్టర్గా నేను, అదేవిధంగా ఆర్టీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదంతా కూడా డీకేటీ ల్యాండ్స్ ఏవైతే కరెక్ట్గా ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చి ప్రాపర్ రికార్డు ఉందో వాళ్ళందరికీ కూడా
మరి గ్రామ సభ గతంలో జరుపుకున్నాము, దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరికైతే పట్టాలు లేకుండా అన్ఆథరైజ్డ్ గా ఇచ్చినా కూడా దినుకోకుండా ఇలా మనకి ఆక్యుపేషన్ లేకుండా ఉండే కేసెస్ ఉన్నాయి. వాటిని కేస్ వైజ్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అవి కూడా మనం ఈచ్ కేస్ వైజ్ పరిశీలించి పెద్దదల్లూరు సుమపురాల ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున రుజువు నమస్కారం. నా పేరు డాక్టర్ సుధీర్ రెడ్డి. నేను జమ్మరోడు కాన్స్టిట్యున్సీకి పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఎందుకు కడపలోనే, అది మా జమ్మరోడులోనే కట్టాలి అనే దానికి మీకు ఒక వివరణ ఇస్తాను. రాజశేఖర్ రెడ్డి గారు బతికిన రోజులు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఫ్రాక్షన్, అంటే చంపుకోవడము, ఎప్పుడు ఒక గొడవలతో ఉండే ప్రాంతం ఇది. జమ్మనోడు అంటే ఏమంటానంటే బాంబు అంటాను. జమ్మనోడు పిల్లని వేయాలంటే బాంబు వేసుకుంటారు. ఎందుకురా మన పిల్లని జమ్మనోడు చేయాలనే ప్రాంతం, అంటే స్టేట్లో ఎక్కడ చూసినా జమ్మనోడుగా అబ్బా బాంబులు వేయాలి. ఈ విధంగా ఉన్నాయి జమ్మనోడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయితేనే 2004లో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అనేది ఒక స్థాపించారు. గాలికి రాదని ఎవరో పట్టుకొని ఒక ప్లాంట్ తెచ్చిపెట్టారు. కానీ ఆయన చనిపోవడంతో కొన్ని కారణాల వల్ల ఆ ప్లాంట్ నిలబడిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇదో ఉక్కు పరిశ్రమ వస్తారు, ఇదో ఉక్కు పరిశ్రమ వస్తారు అన్నారు. ఏడొచ్చింది ఉక్కు పరిశ్రమ, ఏడలేదు. కానీ 2019 ఎలక్షన్లో మొదలయ్యాయి. మన జగనన్న మన జమ్మబడుకు వచ్చినాడు. జగనన్న ఎక్కడ నుంచి వచ్చినాడంటే, పుట్టింది మొదటి అడుగు ఎక్కడ వేసాడంటే అది మన జమ్మబడుగులు వేస్తాడు. ఎప్పుడైనా కూడా తన ప్రాంతం పులివెందులు అయిపోయాక నెక్స్ట్ ఫేవరెట్ ఏదంటే అది అన్నకు జమ్మబడుగు పుట్టినవారు. ఆ ఆలోచనతో వచ్చి ఈ ప్రాంతంలో నా తండ్రి గారు అనుకునే కళ ఇంకా నిలవేరలేదు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని ఆ స్టీల్ ప్లాంట్ జమ్మలవడుగులోనే ఉండాలి. అంతకుముందుకు వచ్చే ప్రజలు భక్తులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ నీళ్లు కలుషితం కాకుండా ఏదైనా పొల్యూషన్ వారు ఉంటే దాన్ని ప్యూరిఫైడ్ చేసి పక్కకు వదలాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కన్యతుట్టం చుట్టూ దాదాపు ఈ కన్యతుట్టం దగ్గర 20 మంది 20 కుటుంబాలు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం 10 మంది కాపులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పొట్టెలు ఎనుములు మాము ఇవన్నీ ఉన్నాయి. వేసుకునే దానికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్లకు ఇక్కడ 300 ఎకరాలు వాళ్లకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన స్టేట్ బ్యాంక్లో 3500 ఎకరాల్లో 300 ఎకరాలు వాళ్లకు ఎనుములు వేపుకునే దానికోసం ఇచ్చే, లేకపోతే గిరిజన చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ. అంటే మేడం గారు చెప్పారు డీకేటీ పట్టాల గురించి. ఈ తినపనారపల్లె, పెద్దమూరు, తిరిగాపల్లె నుంచి దాదాపు 600 మందికి సెవెంత్ ఫేజ్లో శాంక్షన్ అయ్యి 30 మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మిగతా వాళ్ళకి మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అవి పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకు కూడా ఈ దీంట్లో పోతున్నాయి కాబట్టి, సీల్ ప్యాంక్లు పోతున్నాయి కాబట్టి, ఇంతకుముందు ఇక్కడ తలవంటి పట్టం వాళ్ళు ఇచ్చిన ఆ విధంగానే వాళ్ళకు కూడా 7 లక్షలతో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం ఈ 3 గ్రామాలకు ఇక్కడ ఇక్కడ ఫోర్ లైన్ నుంచి తునపాల పల్లె మీద దామలపాడు కానీ, లేదంటే పెద్దనూరు మీద కుంభంపల్లె కానీ, వాటి ఫోర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ రావాలని పోవాలనే చాలా ఇబ్బంది చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పల్లెలు పోవాలంటే జమ్మలమూడు కానీ, లేదా అక్కడ ప్రొద్దుటూరు కానీ తిరుపతి పోవాల్సింది వస్తుంది. ఆర్టీపీకి పోయి ప్రొద్దుటూరు పోవాలంటే చాలా దూరం అవుతుంది. కాబట్టి ఒక ఫోర్ లైన్ రోడ్డు ఇట్లా తునపాల పల్లె కానీ అట్లా పెద్దమూరు దగ్గర కానీ ఏర్పాటు చేసి ఆ రోడ్డు కలపాలని చెప్పి కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణ కమిటీ మీటింగ్ ఈరోజు ఆధారంగా జేసీ గారికి, ఆర్డీఓ గారికి, పొల్యూషన్ ఇంజనీర్ గారికి, అధికారులకు, పార్టీలకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఇంతవరకు ఏపీ హైగ్రేడ్ స్టీల్ అంటున్నారు,
మొన్న 3-4 వారాల కిందటే వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఒకటి పేరు పెట్టారు. ఇంతవరకు అది ఎందుకు మన ఆ పేరు అయితే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని పెట్టారు, కానీ వైఎస్ఆర్ దీని పేరు పేరు కూడా మార్చారు. ఎందుకు మళ్ళీ పేరు మార్చలేకపోయారో, టైం లేదు ఏమో, కానీ ఇది వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్. కాబట్టి మనకి ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ రావడం, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు కొడుకుగా అది గమ్యని రాకపోతే ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనకి స్టీల్ ప్లాంట్ వచ్చేదాని వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు లోకల్గా అన్ని విధాలా మనకు చాలా బాగా ఉంటుంది స్టీల్ ప్లాంట్ రావడం వల్ల. ఒకటి, రెండవది మాకు ఇక్కడ కన్య తీర్థానికి పైన ఒకటి పాలపు కనేది ఉంది, ఎందుకంటే ఎల్వాన్మెంట్ ఉంది కాబట్టి పర్యావరణం